పెన్షన్లు రేషన్ కార్డులు తొలగింపుకు నిరసనగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ స్టాండులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన పేద ప్రజల పింఛన్లను లక్షల్లో తొలగించారని, పేద ప్రజల కడుపులు కొట్టాలని చూస్తే ప్రజలు తొందరలో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఏమి మాటలు చెప్పాడు అవన్నీ కూడా ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. ఆ రోజు మాట తప్పను మనవ తిప్పును అని చెప్పి నీ నోటితోనే చెప్పావు. ఈరోజు అది కూడా ఒక పక్క టీవీ లేచి చూపిస్తా ఉన్నారు ప్రజలకి. ఆ మాట ఈ మాట అని కూడా ఈరోజు ప్రజలకు చూపిస్తా ఉన్నారు. గతంలో మరి ఈరోజు రాజశేఖర రెడ్డి కుమారుడు చెప్పుకునే దానికి కూడా నీకు అర్హత లేదు, సిగ్గుపడాల. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా అభివృద్ధి ఏమి చేయాలా, పేదవాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలా అనే ఉద్దేశంతోనే మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి పనిచేశాడు. ఈరోజు ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు పిచ్చి తొక్కులకు చనిపోయి ఎంతకాలం అయిందో తెలియదు, కానీ ఆయన చనిపోయిన వెంటనే ఈ తొక్కులకు పుట్టాడు ఈ రాష్ట్రానికి చెప్పని చెప్పక తప్పదు. ఈ రాష్ట్రం కోసమే, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదాని కోసమే జగన్మోహన్ రెడ్డి మన సీమాంధ్రలో పుట్టాడని చెప్పని కూడా అనుకోవాల. ఆ రోజు నువ్వు 3000 పెంచిస్తానని చెప్పావు, ఇంకా బ్రహ్మాండం చేస్తానని చెప్పావు. 3000 కాదు, మరి ఈరోజు మేము చెప్పినటువంటి ఆ రోజు 54 లక్షల పెన్షన్లుంటే నేను 40 సంవత్సరాలుగా పెంచిస్తానని చెప్పావు. 40 సంవత్సరాల వరకు తీసేస్తే యాజిస్టీజ్గా 60 సంవత్సరాలకు ఇస్తా ఉన్నాం, దాన్ని కూడా ఈరోజు నువ్వు ఇవ్వట్లేదు. అదేమంటే మొన్న 7 లక్షల పెన్షన్ని తొలగించి 5 లక్షల పెన్షన్లు ఇస్తున్నా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నావు.